Good morning, students. Today I am going to explain about characteristics of PIC microcontrollers and instruction set of PIC16F877 PIC microcontroller. Yesterday we have already discussed about the architecture of PIC16F877 microcontroller, and today we are going to discuss about their characteristics and instruction set of the PIC microcontrollers. Okay. So first of all, we are going the characteristics of PIC microcontroller. So the features that are involved are the characteristics that are involved in the PIC microcontrollers are: first one is the speed, and second one is the instruction set simplicity and integration of operational features, programmable timer options, interrupt controller, powerful output pin controller, IO port expansion, CL programming via two pins, EEPROM, one time programmable memory and read only memory options, and it is also having the mail order support, and it is having the free assembly and simulator. So first of all, speed. Manaki PIC microcontrollers lo mana clock rate anedi maximum lo untundam, ante oka instruction ni mana execute cheyali ante chala less time anedi teeskuntundi. So ikkada enti ante manaki most of the instructions anevi 0.2 microseconds toti execute avuthi. 5 instructions per microsecond anevi execute avutiyamma. So most of the instructions anevi 0.2 microsecond of time toti execute avutundi, ante very less time, ante less time lo manaki execute avadam valla high speed anedi vastundi, and at the same time 5 instructions per microsecond lo execute avuthi PIC microcontrollers lo. Next one vachesaki instruction set simplicity. మనకి పిక్ మైక్రో కంట్రోలర్స్ లో 35 ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి అమ్మా. ఆ 35 ఇన్స్ట్రక్షన్స్ లో కూడా నిమోనిక్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి. ఆ నిమోనిక్స్ ని బేస్ చేసుకొని ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటి అంటే మనకి డేటా ట్రాన్స్ఫర్ ఇన్స్ట్రక్షన్స్, ఐథమెటికల్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్, ఏవైతే 8051 మైక్రో కంట్రోలర్ లో యూస్ చేస్తున్నాం ఆ ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆపరేషనల్ ఫీచర్స్. అంటే ఏంటి అంటే పవర్ ఆన్ రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఈ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో. అంటే పవర్ ఆన్ రీసెట్ బ్రౌన్ అవుట్ కంట్రోల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిక్ మైక్రో కంట్రోలర్ కి 5 వోల్ట్స్ ఆఫ్ పవర్ సప్లై అనేది కావాలి. ఇన్ కేస్ ఆఫ్ పవర్ సప్లై అనేది 4 వోల్ట్స్ కంటే తక్కువ వచ్చింది అంటే ఆ టైంలో మనకి సర్క్యూట్ అనేది మాల్ ఫంక్షన్ అవ్వకుండా ఈ బ్రౌన్ అవుట్ పిన్ అనేది చూసుకుంటుంది. ఈ బ్రౌన్ అవుట్ పిన్ అనేది ఆప్టిమైజ్ చేస్తుంది మనకి సప్లై వోల్టేజ్ ని. సో దిస్ ఈస్ అ పవర్ ఆన్ రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వాచ్ డాగ్ టైమ్ అనేది పిక్ మైక్రో కంట్రోలర్ లో ఉంటుందమ్మా. ఆ వాచ్ డాగ్ టైమ్ ఏం చేస్తుంది అంటే మనకి రీసెట్ చేస్తుంది. మనకి ఏదైతే ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో ఫర్ ఎగ్జాంపుల్ లెస్ వోల్టేజ్ వచ్చినా గానీ ఆ టైంలో, లేదా హై వోల్టేజ్ వచ్చినా గానీ ఆ టైంలో ఏంటి అంటే రీసెట్ చేయడం కోసం ఈ వాచ్ డాగ్ టైమ్ అనేది మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ లో పవర్ ఆప్షన్ అనేది కూడా ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో సపోర్ట్ చేస్తుంది. మనకి 8051 మైక్రో కంట్రోలర్ తోటి కంపేర్ చేస్తే ఈ పిక్ మైక్రో కంట్రోలర్ లో వెయ్యి లెస్ పవర్ అనేది ఉంటుందమ్మా, లెస్ పవర్ కన్జంప్షన్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం హై స్పీడ్ అనేది ఉంటుంది 8051 మైక్రో కంట్రోలర్ తోటి కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ దీంట్లో మనం క్లాక్స్ వచ్చేసరికి ఆర్సి ఆసిలేటర్ అని కానీ లేకపోతే క్రిస్టల్ ఆసిలేటర్ అని కానీ ఇలా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే మనకేంటి అంటే ఇక్కడ లో కాస్ట్ ఆర్సి ఆసిలేటర్ అనేది అట్ ద సేమ్ టైం హై కాస్ట్ క్రిస్టల్ ఆసిలేటర్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి టోటల్ గా దీంట్లో పిక్ మైక్రో కంట్రోలర్ లో 4 టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉంటాయి. ఆ 4 టైప్స్ ఆఫ్ ఆసిలేటర్ లో ఆర్సి ఆసిలేటర్ అనేది లో కాస్ట్ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ అనేది హై కాస్ట్ ఉంటుంది. ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే క్లాక్ జనరేట్ చేసుకోవడం కోసం యూస్ చేసే ఎక్స్టర్నల్ డివైజెస్ ఆసిలేటర్స్, క్లాక్ ఫ్రీక్వెన్సీ జనరేషన్ కోసం యూస్ చేసే ఆసిలేటర్స్ అన్నమాట ఇవి. సో ఆర్సి ఆసిలేటర్ అంటే మనకి లో కాస్ట్ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్ అంటే హై కాస్ట్, ఈ రెండింటిని కూడా ఈ పిక్ మైక్రో కంట్రోలర్ అనేది సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్. అంటే ప్రోగ్రామబుల్ టైమర్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ టైమర్స్ ఉంటాయి. జనరల్ గా మనకి టైమర్ 0, టైమర్ 1, టైమర్ 2 అని చెప్పేసి టైమర్స్ ఉంటాయి అమ్మా. ఆ టైమర్స్ కూడా ఏంటి అంటే దీస్ టైమర్స్ కెన్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ పిన్స్, దీస్ టైమర్స్ కెన్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ పిన్స్ అండ్ దీస్ టైమర్స్ కెన్ కంట్రోల్ ద అవుట్పుట్స్ ఆల్సో. మనకి ఏవైతే ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ గా చెప్పుకున్నాము, దాంట్లో ఏంటి అంటే మనకి T0, T1, T2 అని చెప్పేసి 3 టైమర్స్ ఉంటాయి. ఆ 3 టైమర్స్ కూడా మనకి ఏంటి అంటే దీస్ కెన్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ పిన్స్ అండ్ దీస్ కెన్ కంట్రోల్ ద అవుట్పుట్ పిన్స్. అలానే ఈ T0, T1, T2 టైమర్స్ ని యూస్ చేసుకొని మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్ లో ఇంటర్నల్ టైమింగ్స్ ని కూడా జనరేట్ చేసుకోవచ్చు బై యూజింగ్ దీస్ టైమర్స్
we can generate the internal timings for the PIC microcontroller, and also we can generate the timing delays for the PIC microcontrollers. So programmable timer options means there are three timers, T0, T1, T2. These can provide the internal timings, and these can provide the timing delays for the program execution in PIC microcontrollers, and these can characterize the input pins, and these can control the output pins. So main ga manaku hai first character enti amma speed ante 5 instructions per microsecond lo execute avutundi, and major ga chaala instructions maniki 0.2 microseconds lo execute avuta untayi, and deeniki maximum clock rate anedi untundi PIC microcontrollers. And instructions set vachesaiki maniki along with the arithmetical operations, logical operations, data transfer operations, with to paatuga 35 instructions anevi untayi, vaatiki konni mnemonics anevi untayi. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆపరేషనల్ ఫీచర్స్ అంటే ఏంటి, పవర్ ఆన్ రీసెట్ అండ్ బ్రౌన్ అవుట్ అనే ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే నథింగ్ బట్ మనకి సప్లై వోల్టేజ్ అనేది తక్కువ వచ్చినా కానీ లేదా సప్లై వోల్టేజ్ అనేది ఎక్కువ వచ్చినా కానీ ఆ టైంలో మనకి ఆప్టిమం చేస్తుంది, అంటే ఆ సప్లై వోల్టేజ్ ని ఆప్టిమైజ్ చేస్తుంది అనమాట. అయితే ఆప్టిమైజ్ చేయడం అంటే ఏంటి, ఇక్కడ రీసెట్ చేస్తుంది, అంటే మాల్ ఫంక్షన్ అక్కడ అవ్వకుండా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సప్లై వోల్టేజ్ పిక్ మైక్రో కంట్రోల్కి 5 వోల్ట్స్ కావాలి, దానికంటే ఎక్కువ వచ్చినా కానీ మనకి మాల్ ఫంక్షన్ అనేది అక్కడ అవుతుంది. మాల్ ఫంక్షన్ అంటే ఏంటి, అంటే మనం ఏదైతే ఆపరేషన్ చేస్తున్నామో ఆపరేషన్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు, లేదా సప్లై వోల్టేజ్ అనేది తక్కువ వస్తే దాంట్లో ఉన్న ఇంటర్నల్ సప్లై వోల్టేజ్ కావాల్సిన అంటే 5 వోల్ట్స్ కావాలి. కొన్ని ఏ టు డి కన్వర్టర్స్ కానీ డి టు ఏ కన్వర్టర్స్ కానీ పిక్ మైక్రో కంట్రోలర్స్ లో కొన్నిటికి 5 వోల్ట్స్ కావాలి. అట్ ద సేమ్ టైం కొన్ని పే ఫైల్స్ ఉంటాయి, 5 వోల్ట్స్ ఎక్వైర్డ్ పే ఫైల్స్ ఉంటాయి, ఆ 5 వోల్ట్స్ ఎక్వైర్డ్ పే ఫైల్స్ కూడా ఏమవుతుంది మనకి డ్యామేజ్ అవుతుంది. సో అవి కాకుండా రీసెట్ చేస్తుంది, ఇక్కడ రీసెట్ చేస్తుంది. అండ్ దీంట్లో ఏంటి, పిక్ మైక్రో కంట్రోలర్ లో మనకి లో పవర్ ఆప్షన్స్ కూడా సపోర్ట్ అయి ఉంటాయి, అండ్ దిస్ ఇస్ అ లో కాస్ట్ పిక్ మైక్రో కంట్రోలర్స్ అనే మనకి లో కాస్ట్. అండ్ దీంట్లో ఏంటి, మనకి ఆసిలేటర్ ని యూస్ చేసుకుని క్లాక్ ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ చేసుకుంటాము. దాంట్లో యూస్ చేసే ఆసిలేటర్ అనేది మనకి ఆసి ఆసిలేటర్ సపోర్ట్ చేస్తుంది, అది లో కాస్ట్ లో ఉంటుంది. అండ్ హై కాస్ట్ క్రిస్టల్ ఆసిలేటర్ కూడా ఈ పిక్ మైక్రో కంట్రోల్ అనేది సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రోగ్రామబుల్ టైమర్ ఆప్షన్స్ అని చెప్పేసి చెప్తున్నాం మనం, అంటే 3 టైమర్స్ ఉంటాయి, T0, T1, T2. ఆ T0, T1, T2 కూడా మనకి ఏంటి, ఇంటర్నల్ టైమింగ్స్ ని జనరేట్ చేయడం కోసం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైమ్ లో మనం ఆ 3 టైమర్స్ ని యూజ్ చేసుకుంటాం. అండ్ దీస్ కెన్ క్యారెక్టరైజ్ ద ఇన్పుట్ అండ్ దీస్ కెన్ కంట్రోల్ ద అవుట్పుట్ ఆల్సో. అండ్ మనం దీంట్లో ఈ టైమర్స్ ని యూజ్ చేసుకుని ఇంటర్నల్ డిలేసింగ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు, ఇంటర్నల్ డిలేసింగ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ కంట్రోల్స్, అంటే దీంట్లో 12 ఇండిపెండెంట్ ఇంటరప్ట్స్ ఉంటాయి అమ్మ, పిక్ మైక్రో కంట్రోలర్ లో 12 ఇండిపెండెంట్ ఇంటరప్ట్స్ అనేవి అవైలబుల్ లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పవర్ఫుల్ అవుట్పుట్ పిన్ కంట్రోల్ అని చెప్పేసి అంటాం. అంటే పవర్ఫుల్ అవుట్పుట్ పిన్ అంటే ఏంటి, అంటే దీనికి లోడ్ అనేది, అంటే మనకి ఏదైతే కరెంట్ లోడ్ ఉందో ఆ కరెంట్ లోడ్ అనేది 25 మిల్లీ యాంప్స్ ఆఫ్ కరెంట్ అనేది అది సపోర్ట్ చేస్తుంది. సింగిల్ ఇన్స్ట్రక్షన్ క్యాన్ డ్రైవ్ అవుట్పుట్ పిన్ హై ఆయిల్, అంటే మనకి అవుట్పుట్ పిన్ అనేది హై ఉండొచ్చు లేదా లో ఉండొచ్చు. ఇట్ కెన్ డ్రైవ్ ఏ లోడ్ అప్ టు 25 మిల్లీ యాంప్స్ ఆఫ్ లోడ్ ని ఇది డ్రైవ్ చేయగలదు, మనకి ఈ పిక్ మైక్రో కంట్రోల్ అనేది డ్రైవ్ చేయగలదు. నెక్స్ట్ ఐఓ పోర్ట్ ఎక్స్పాన్షన్. ఐఓ పోర్ట్ ఎక్స్పాన్షన్ అంటే దీంట్లో మనకి ఏంటి అంటే 16 పిన్ షిఫ్ట్ రిజిస్టర్ అనేది ఉంటుందమ్మ, దీంట్లో ఒక పార్ట్ లా ఉంటుంది, ఆ పార్ట్ ని యూజ్ చేసుకొని మనం నెంబర్ ఆఫ్ ఐఓ పిన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. 16 పిన్ షిఫ్ట్ రిజిస్టర్ ఉంటుంది దీంట్లో పిక్ మైక్రో కంట్రోలర్లో, దాన్ని యూస్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ ఐఓ పిన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిఎల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, అంటే మనకి సిఎల్ కమ్యూనికేషన్స్ అని చెప్పేసి యుఎస్ఏఆర్టీ యుఏఆర్టీ అని చెప్పేసి అనుకున్నాం కదా, అది 2 పిన్స్ నుంచి జరుగుతుంది. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో కానీ అదే మైక్రో కంట్రోలర్స్ లో ఏంటి అంటే సిఎల్ కమ్యూనికేషన్ అనేది యూజింగ్ ఆర్ఎక్స్డి టిఎక్స్డి పిన్స్ ని యూజ్ చేసుకుని యుఎస్ఏఆర్టీ అంటే యూనివర్సల్ సింక్రానస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ కానీ లేదా యుఏఆర్టీ అని చెప్పేసి యూనివర్సల్ సింక్రానస్ రిసీవర్ ట్రాన్స్మిటర్ అని చెప్పేసి ఆ యూనిట్ లో ఏదో ఒక దాంతో మాత్రమే మనం చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటి, మనకి 2 పిన్స్ ని యూజ్ చేసుకుంటాం, అంటే యుఎస్ఏఆర్టీ ఉంటుంది, యుఏఆర్టీ కూడా